ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో తుఫాను ప్రభావం ఎక్కువగా ఉండనుంది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. సముద్రపు అలలు తీవ్ర ఎక్కువగా ఉండడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై మరింత సమాచారం మరిపూట రాంబాబు అందిస్తారు. పెథాయ్ తుఫాన్ కారణంగా పశ్చిమ గోదావరి జిల్లాలో అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది. ఇప్పుడు మనం చూసుకుంటే నర్సాపురం మండలం పెదమైన లంక దగ్గర ఉన్నాం. ఇప్పుడు చూసుకుంటే నర్సాపురం మండలంలోనే అదే రకంగా నర్సాపురం మండలం మొగల్తూరు మండలంలో చూసుకుంటే పెదమైన లంక, చిన్నమైన లంక, మోళ్లపర్రు, కేపీపాలెం, పేరుపాలెం మొదలగు మత్స్యకార గ్రామాల ప్రజలందరూ కూడా ఈ తుఫాన్ ప్రభావంతో ఆందోళనకు గురైన పరిస్థితులు అయితే ఉన్నాయి. మనం చూడవచ్చు సముద్రం చూసుకుంటే నిన్నటికి ఈ రోజుకి చూసుకుంటే నిన్న ఎప్పుడైతే తుఫాను పెథాయ్ తుఫాను అని ప్రకటించిన తర్వాత సముద్రం చూసుకుంటే దాదాపు 20 మీటర్లు కూడా ముందుకొచ్చినట్టు కూడా ఇక్కడ గ్రామస్తులు అయితే చెబుతూ జరుగుతుంది. మొత్తం ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే తుఫాను బాగా ముందుకు రావడంతో కూడా కొంత గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇక్కడ ఇవన్నీ కూడా మత్స్యకార గ్రామాలు. ఈ మత్స్యకార గ్రామాలలో ఉన్న ఈ గ్రామస్తులందరూ కూడా ఈ పెథాయ్ తుఫాను పట్ల వేటకు వెళ్ళడం, వేట కూడా నిలిపివేసి మొత్తం తుఫాను ఎప్పుడు తగ్గుద్దా, మనం మళ్ళీ వేటకి ఎప్పుడు వెళ్దాలనే పరిస్థితులు అయితే చోటు చేసుకుని ఇక్కడ మనతో పాటు కొంతమంది జాలర్లు మత్స్యకార గ్రామానికి చెందిన గ్రామస్తులు ఉన్నారు. వీళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు చెప్పండి, ఈ తుఫాను ప్రభావం ఎప్పుడు ప్రకటించడం జరిగింది, వచ్చిన తర్వాత అసలు సముద్రం పరిస్థితి ఎలా ఉంది? మాది పెదమైన లంక అండి. మా పెదమైన లంక గ్రామంలో మధ్య అంతా కూడా మత్స్యకారులమే. అయితే 10వ తారీఖునే నుంచి కూడా ఈ తుఫాను ప్రభావంతో మేము ఎవరు కూడా ఏటకి వెళ్ళకుండగా ఈ పడవలు బయటకు లాక్కుండి, ఐళ్ళు కూడా బయట పెట్టుకుండి ఇంకా జాగ్రత్తగా ఉన్నామండి తుఫాను ప్రభావంతో. అయితే అధికారు ప్రభుత్వం కూడా ప్రభుత్వాలందరూ కూడా కలెక్టర్ గారు కానివ్వండి, రెవెన్యూ ఆఫీసర్లు కానివ్వండి, ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు కానివ్వండి, అందరూ కూడా మాకు బియ్యం తెచ్చి కానీ ఒక నీళ్లు తెచ్చి కానీ అన్నీ కూడా తుఫాన్ షెల్టర్లో పెట్టారు. సక్రంగా మమ్మల్ని అందరినీ ఇళ్లలో ఉన్న వాళ్ళందరినీ కూడా అక్కడికి చేర్చడానికి ప్రయత్నంతో చేసి వాళ్ళ కుచ్చేసి మొత్తం 14 ప్రభావం ఎన్ని రోజులు ఉంటున్నారు, ఇప్పటివరకు మిమ్మల్ని వేటకెళ్ళొద్దని చెప్పడం జరిగింది. అది మాకు 17-18 తారీఖు దాకా కూడా ఏటలకి వెళ్ళొద్దని చెప్పేసి చెప్పారు, ప్రభావం చెప్పారండి. తుఫాను ప్రభావం దృష్ట్యా తుఫాను షెల్టర్లు ఎక్కడ ఏర్పాటు చేశారు, మీరందరూ కూడా తుఫాను సెంటర్కి వెళ్తున్నారా? షెల్టర్లో ఉండే వాళ్ళు ఉన్నారు సార్, షెల్టర్కి వెళ్తున్నారు. మీరు ఎంతమంది షెల్టర్కి వచ్చారు? 150 మంది దాకా ఉన్నారు. అంటే అంతకుముందు ఇప్పుడు చూసినట్టయితే ఈ సముద్రం అంతకుముందు తుఫాను చెప్పకముందు ఎంతవరకు వచ్చింది, చెప్పిన తర్వాత ఎంతవరకు ముందుకు వచ్చింది? 20 కిలోమీటర్ల దూరంలో ఎదురు తోసి వచ్చింది సార్. 20 కిలోమీటర్ల ఎదురు తోసి వచ్చిందండి. సార్, మీరు చెప్పండి, ఇక్కడ చూసుకుంటే ఈ నరసాపురం, మొగల్తూరు పరిసర ప్రాంతాలు, సముద్ర తీర ప్రాంతాలు, ఎప్పుడు తుఫాను వచ్చినా సరే ఇక్కడ అందరూ కూడా భయం గుప్పిట్లో పెట్టుకునే బతికే పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఈ తుఫాను పరిస్థితుల్లో ఇప్పుడు ఎలా ఉన్నారు, పరిస్థితి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది? ఇప్పుడు మా పరిస్థితి అయితే అసలు చెప్పుకుంటా కూడా దారి లేదండి. మరి మొన్నైతే హుదూద్ తుఫాన్ వచ్చింది, తర్వాత తిత్లీ వచ్చింది, ఇప్పుడు మరి తైఫాను ఎలా ఉంటుందంటే నిన్న నుంచి పెథాయ్, మరి మన నుంచి మన అయితే మూడో రోజు ఈ 3 రోజుల నుంచి కూడా చాలా అప్రమత్తంగా ఉన్నాం. మాకు వచ్చి ఇక్కడ నుంచి బియ్యపు తిప్ప నుంచి పేరుపల్లి వరకు 19 కిలోమీటర్లు మన సముద్ర తీరం ఉందండి. ఈ 19 కిలోమీటర్లు కూడా ఆనుకుని ఒక 10-15 గ్రామాలు ఉన్నాయి. ఈ 15 గ్రామాల ప్రజలు కూడా ఈ 3 రోజుల నుంచి ఎక్కడికి వెళ్ళకోకుండా, జీవనాధారానికి కూడా వెళ్ళకోకుండా, ఏ పనికి వెళ్ళకోకుండా, మరి ఈ దీని గురించి ఎలాగా అప్రమత్తం అవ్వాలనే విధానం మీద ఉండిపోయారు. మా గ్రామంలో అయితే ఈ తుఫాను రిహాబిలిటేషన్ ప్రోగ్రామ్ అయితే వచ్చేస్తుంది. మొత్తం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా వచ్చేస్తున్నాయి. మాకైతే ఒక 4 పాయింట్లు మనకి ఒక కంట్రోల్ పాయింట్స్ పెట్టారు ఇక్కడ. మొత్తం అంతా కూడా వసతులు ఏర్పాటు చేసి ఎనీ టైం ఎంత అర్ధరాత్రి వచ్చినా సరే ఆ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలనే దాని మీద ముందస్తుగా మరి కసరత్తు చేసి మరి ముందస్తు అన్ని వసతులు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా పెట్టున్నారు. గాలి ప్రభావం ఎలా ఉందండి రాత్రి? రాత్రి నుంచి గాలి ప్రభావం కొంచెం ఎక్కువ కాకుండా సో కాకుండా ఇంకా నెలకొళ్ళనే ఉన్నట్టు ఉందా అంటే నిన్న 60-70 కిలోమీటర్లు అంటే ఇప్పుడు కూడా కొంచెం ఇంచుమించు అలాగే ఉందండి. కానీ రాత్రి ఆ పోటీ మీద కొంచెం సముద్రం పైకి వచ్చింది. అయితే ఈ అష్టనామాల్లో తుఫాను అనేది ఎక్కువగా వేస్తూ ఉండదు. ఎక్కడ వేసినా అష్టమి నామే దశమికి అగరైపోద్ది అనమాట తుఫాను. అలాగే ఇప్పుడు ఈ పౌర్ణానికి కానీ అమావాస్యకి కానీ తుఫాను అయ్యిందండి ఎప్పుడు.
సాధారణంగా ఎప్పుడు తుఫాన్ అయ్యదు. ఈ అష్టనామాలు ఇది ఏంటంటే నష్టం అండి, వేళనామే గరేపుడుతోటి క్లోజ్ అయిపోద్ది. అంచేత మా ఊళ్ళు అనుమానం ఏంటంటే మనకి ప్రజలు ఎటువంటి భావన వ్యక్తం చేస్తారు సముద్ర తీర ప్రాంతం, సముద్ర తీర ప్రాంతంలో తుఫాను మనకు కాకపోయినా కనీసం మన కోస్తాలో ఈ కాకినాడ కానీ ఈ ఏరియాలో కాకినాడ వైజాగ్ ఈ మధ్యలో ఎక్కడ తీరం దాటుతుందనే మాకు కూడా అనుమానం, ప్రజలకు కూడాను. ఎంచేదంటే ఇది తుఫాన్ వేసే రోజులు అన్నమాట, అష్టనామాలు కదా దానికోసం. సరే, అలా చూసుకుంటే మొత్తం మీద తుఫాన్ ప్రభావం చూసుకుంటే పశ్చిమగోదావరి జిల్లాలో తీవ్రంగా కనిపిస్తున్న పరిస్థితి 20 మీటర్ల మేర ముందుకొచ్చిన సముద్రం కానీ గాలి కూడా కొద్ది కొద్దిగా పెరుగుతున్నాయి. నిన్నటి నుంచి కూడా చూసుకుంటే వాతావరణం కూడా మారిన పరిస్థితులు ఉన్నాయి. మొత్తం మీద ఈ మత్స్యకార గ్రామాల ప్రజలు మాత్రం తుఫాన్ పట్ల కొద్ది భయంగా ఉన్నప్పటికీ కూడా తమకు మామూలు ఎప్పుడు తుఫాన్లు వస్తే మాకు అలవాటు అయినప్పుడు కూడా కొద్దిగా అయితే భయాందోళనలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొని ఉంది.